జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దాడి చేస్తున్నారు. ఆయన సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పాపం ఇప్పుడు సినిమాలు లేవు. ఆయన మనకు తెలుసు గతంలో సినిమాలు లేనప్పుడు పొలిటికల్ ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉంటాడనేసి కూడా ఆయనకి ఇంతకుముందు ఆయనకి సంబోధించడం జరిగింది. సో ఆ సినిమాలు లేనప్పుడు పొలిటికల్గా ఏదో విధంగా సక్సెస్ కావాలా, అక్కడ దాన్ని ఆ బ్యాలెన్స్ని అక్కడ కాంపెన్సేట్ చేసుకోవాలా, సో ఆ దిశగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆయన టీడీపీ అనుగుణంగా టీడీపీ ఏది చెప్తే టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం ఇది ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అధికార పార్టీని విమర్శించిన పాపాన్ని కానీ, వాళ్ళని నిలదీసినటువంటి పాపాలను కానీ, వాళ్ళని ప్రశ్నించినటువంటి పాపాన్ని కానీ పోలేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసినా లేదా చెప్పినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకపోయినా, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలని నెరవేర్చకపోయినా, రాజధానిని నిర్మించకపోయినా, ప్రజలు కష్టాలు పడుతున్నా, రైతు రుణమాఫీ జరగకపోయినా, లేదా ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఏదైనా కష్టాలు వచ్చినా ప్రజలకి, లేదా ఇసుక మాఫియాలు జరుగుతున్నా, లేదా వేరే దందాలు జరుగుతున్నా, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరుగుతున్నా, ఆ రోజు ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదు. ఆ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాడు. ఈరోజు అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శిస్తున్నాడు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద టార్గెట్ చేస్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే మనకు బాగా కనబడుతుంది క్లియర్గా, దీనికి టీడీపీ ఆడిస్తున్నటువంటి నాటకం అనేసి క్లియర్గా అందరికి కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు అమెరికాకి వెళ్ళారు వీళ్ళందరూ కూడా అమెరికా పర్యటనలో వెళ్ళి అక్కడ అమెరికాలో ఒక అవగాహన కుదుర్చుకుని ఒక అండర్స్టాండింగ్ అంటే ఎంఏఓ లాగా కుదుర్చుకున్నారు టీడీపీ జనసేన. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ప్రజలు వినేటువంటి పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి అంతా ఎంతో పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడిస్తే కొంతమందినైనా ఏదన్నా అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పనేసి ఆయన్ని ముందు పెట్టి వెనకాల చేరి టీడీపీ ఆడిస్తున్నటువంటి ఇదొక నాటకం. ఎందుకంటే ఇప్పుడు జనసేనలోకి వచ్చినటువంటి వలసలు గతంలో మొన్న 2019 ఎన్నికల్లో కొన్ని పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరారు, కొంతమంది పోటీ కూడా చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ డిపాజిట్లు రాలేదు, జనసేన పార్టీ కొన్ని దగ్గర ఖాతా కూడా బోనీ కూడా ఓపెన్ చేయలేదు. ఈరోజు వాళ్ళందరూ కూడా తిరిగి వేరే పార్టీలకో లేదా వాళ్ళ సొంత పార్టీలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఆ పొలిటికల్ సర్వైవల్ కావాలంంటే ఏదో ఒక దాంట్లో లైవ్ ఉండాలి. సో దానికని ఆ విధంగా వాళ్ళని ఆ వలసల్ని వెళ్ళిపోకుండా ఉండడం కోసం లేదా ఉన్నటువంటి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపడం కోసం ఇది ఒక ఎత్తుగడలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అసలు ఎక్కడ కూడా దగ్గర దాపలో లేదు. కాబట్టి వాళ్ళు కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి అంతో ఎంతో భరోసా ఇవ్వాలంటే ఈ విధంగా మాట్లాడితే కానీ వాళ్ళు అక్కడ అప్పటి వరకు ఆ ఎన్నికల వరకు కూడా ఉండరు అనేసి వీళ్ళకి క్లియరే తెలుసు. ఆ ఎన్నికల వరకు ఏదైనా లబ్ధి పొందాలంటే లేదా ఆ ఎన్నికల్లో మనం ఎంతవరకు మనం ఉనికి కాపాడుకోవాలంటే ఏదో ఒక విధంగా ఇట్లా మాట్లాడుతూ లైవ్లో ఉండాలని చెప్పనేసి అందులో ఒక భాగంగానే ఈ విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఇసుక గురించి మాట్లాడుతున్నారు. సరే ఇసుక గురించి ప్రజలకు నిజంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ ఇసుక ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మీరు మాట్లాడండి, ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వచ్చు, ఏది చేస్తే బాగుంటుంది. అలా మూవ్ చేసి గతంలో ఇసుక మాఫియా జరిగింది, ఇసుక దాడులు జరిగినాయి, ఆ రోజు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం మీరు ఆ ఇసుక కొరత గురించి మాట్లాడుతున్నారు. వర్షాలు వచ్చి నదులకి ఆ నదుల్లో ఇసుక తోడడానికి ఇబ్బంది అవుతుంది, ఆ ఇసుక లిఫ్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి కొంత డిలే అవుతుంది, అలాగే కొత్త పాలసీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం కోసం కూడా కొంత డిలే అయింది. ఇది 2 నెలలకి ఏం మునిగిపోదు, ఎందుకంటే ఇదేమి ఈరోజుకి ఈరోజు తాకపోతే నీళ్ళు మంచినీళ్ళు కాదు, దాహం అయితే మనిషి చనిపోతాడు అనుకోవడం, లేదా ఈరోజుకి ఈరోజు ఆ పని అట్లాగే ఆగిపోతే ఏదో అయిపోద్ది అనుకోవడం, కన్స్ట్రక్షన్ కొంచెం డిలే అవ్వచ్చు, ఒక నెల రోజులు 2 నెలలకు ఏమైపోదు. మనం గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కూడా
కూడా కన్స్ట్రక్షన్స్ కొంచెం స్లోగానే ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఏం మునిగిపోయేదేం లేదు. దీనికోసం మీరు ఏదో మాట్లాడి రాజకీయ లబ్ధి పొందుకోవాలనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. సో ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే పాపము అక్కడ సినిమాలు లేవు, ఇక్కడ పొలిటికల్గా లేదు, రెండు ఎట్లా ఏ విధంగా సర్వే కావాలా. కాబట్టి టీడీపీతో ఆ బీజేపీతో వాళ్ళతో అయినా సరే వాళ్ళు చెప్పినట్టు మాట్లాడి వాళ్ళతో అనుకూలంగా మాట్లాడితే కాస్త కోస్త అయినా అక్కడ లబ్ధి పొందొచ్చు. గతంలో 2014 ఎలక్షన్లో అందరికీ తెలుసు టీడీపీకి సపోర్ట్ చేసి ఆయన ఏ విధంగా లాభం చేకూర్చుకున్నాడో, ఏ విధంగా ఆయన మేలు లబ్ధి పొందాడనే సంగతి అందరికీ తెలుసు. అలాగే 2019 కూడా టీడీపీ చేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే ఆయన పార్టీ కొంతమంది అభ్యర్థులను పోటీ పెట్టి అక్కడ ఏ విధంగా కూడా లబ్ధి చేకూరుకున్న అందరికీ తెలుసు. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు వస్తుంటాడు, అప్పుడప్పుడు మెరుస్తుంటాడు, అప్పుడప్పుడు వెళ్తుంటాడు. సో ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎందుకు వస్తాడో తెలీదు, ఎప్పుడు వెళ్తాడో తెలీదు, ఎలా మాట్లాడతాడో తెలియదు. అది ఆయనకే అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు, కానీ ఇంకా మన మామూలు ప్రజలకి ఏం అర్థం అవుతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎప్పుడు ఎవరు ఒక పార్టీకి అనుబంధ పరిస్థితి పార్టీలాగా, ఒక పార్టీకి తోక పార్టీలాగా పనిచేస్తున్నాడు, కానీ ప్రజల పక్షాన కానీ ప్రజల సమస్యల మీద కానీ మాట్లాడితే బాగుంటుంది, ప్రజల తరపున పోరాడితే బాగుంటుంది. అంతేగాని మీరు ఒక పార్టీకి కొమ్ము కాసి ఇంకో పార్టీకి టార్గెట్ చేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదనేసి నా అభిప్రాయం.